హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, కొంతమంది అమ్మాయిలకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి, బట్ బ్లీడింగ్ మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. సో అది ఏదైనా పెద్ద అంటే పెద్ద ప్రాబ్లం అవుతుందా, లేకపోతే ఎందుకు ఇలా తక్కువ అవుతా ఉంది అనేది చాలా డౌట్గా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి ఏమో అనేసి కొంతమంది ఏం కాదులే, దీని గురించి కూడా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళడం అనేదాని అని నెగ్లెక్ట్ చేసేసి హాస్పిటల్కి కూడా వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉంటారనమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోలో మీకు తక్కువగా బ్లీడింగ్ అవ్వడానికి గల కొన్ని కారణాలని ఈరోజు వీడియోలో చెప్తాను. సో దానివల్ల మీరు టెన్షన్ పడచ్చా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇంకా దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా మీకు తెలిసిందనుకోండి, తగిన జాగ్రత్త తీసుకుంటారు కదా. సో అందుకోసం ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. టాపిక్లోకి వెళ్ళాకంటే ముందు ఒక్క స్మాల్ రిక్వెస్ట్ అండి. ఏం లేదు, ఈ మధ్య మన వీడియోస్ ఎక్కువగా రీచ్ అవ్వట్లేదు అనమాట. సో ఏమో కారణాలు తెలియదు నాకు కూడా. కాకపోతే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చూసారనుకోండి, సో ఆటోమేటిక్గా మన వీడియోస్ బాగా చూస్తారు, చాలామందికి ఉపయోగపడుతుంది కదా, సో యూజ్ ఉంటుంది అనమాట. కాబట్టి లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. జనరల్గా కొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ రావు, ఇంకొంతమందికి రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చినా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఇంకొంతమందికి చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. మొత్తానికి ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అన్నది ఒక పెద్ద నరకాన్ని చూపిస్తూ ఉంటుంది అనమాట, ప్రతి నెల కూడా కదా. అయితే ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, అవి రకరకాలు అనుకోండి, బట్ ఈ రోజు వీడియో ఏంటి, తక్కువగా బ్లీడింగ్ అవడానికి గల కారణాలు అనమాట. సో ఎందుకు బ్లీడింగ్ తక్కువగా అవుతుందంటే ఒకటే కారణం అని చెప్పలేమండి, దీనికి రకరకాలైన కారణాలు ఉంటాయి చాలా అనమాట, సో మెనీ ఉంటాయన్నమాట రీజన్స్ అన్నవి. బట్ వాటిలో కొన్ని చెప్తానులేండి. ఏంటంటే అమ్మాయి మధ్య ఒక 10 మందిని కనుక మనం చూస్తున్నట్లయితే, వాళ్ళు కనుక టెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా 7 మందికి అంటే 7 మందికి పీసీఓడి ప్రాబ్లం అన్నది ఉంటుంది అనమాట. సో పీసీఓడి ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆటోమేటిక్గా బ్లీడింగ్ అన్నది తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు చెక్ చేయించుకున్నారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి దానికి తగ్గ మెడిసిన్ ఇస్తారు, ఆటోమేటిక్గా పీసీఓడి తగ్గిపోతుంది, మీకు బ్లీడింగ్ కూడా నార్మల్గా అవుతుంది అనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి మీకు పీసీఓడి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేసి. పీసీఓడి అంటే ఏంటంటే కనుక గర్భసంచిలో నీటి బుడగ లాగుంటాయండి. సో ఇవి చాలామందికి కామన్గా వస్తున్నాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్కువ అండర్ వెయిట్ అనమాట, అంటే హైట్కు తగ్గట్టు వెయిట్ లేకపోవటం, వయసుకు తగ్గట్టు వెయిట్ లేకపోవటం అనమాట. తక్కువ బరువు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనం గమనిస్తూ ఉన్నట్లయితే, నాకు సరిగ్గా బ్లీడింగ్ అవ్వలేదు అనేసి ఎవరితోనో చెప్పామనుకోండి, నీకు బ్లడ్ లేదులే, బ్లడ్ తక్కువ ఉందిలే, అందుకే కాలేదులే అనేసి అంటూ ఉంటారు. సో వాళ్ళకి పరిభాషలో చెప్తారు, బట్ రీజన్ ఏంటంటే సరైన వెయిట్ లేకపోతే కూడా బ్లీడింగ్ అనేది తక్కువ అవుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటంటే కనుక, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు ఎక్సర్సైజ్ చేస్తే కనుక మంచి బాడీ షేప్ వచ్చేస్తుంది అనేసి, మంచిగా మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది అనేసి ఎక్కువగా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నారు. ఇవి ఎంతవరకు చేస్తే అంతవరకు మంచిది, బట్ మితిమీరి చేస్తే కనుక అది కూడా మనకు ఒక శాపం లాగా అనమాట. సో ఎలాగంటే ఇలాగే ఎక్కువగా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ లో బ్లీడింగ్ ప్రాబ్లం అన్నది వస్తుంది పీరియడ్స్ టైంలో. కాబట్టి మీరు కనుక ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే కనుక ఎంతవరకు అవసరమో అంతవరకే చేయండి. ఎక్కువగా చేశారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్సే కాదండి, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే కనుక, జనరల్గా ఆడవాళ్ళకి గర్భసంచి అన్నది ఉంటుంది కదండి, సో దానిలో ఒక పొర లాంటిది ఉంటుంది అనమాట, అది పలచగా ఉందనుకోండి మనకు బ్లీడింగ్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది, అదే బాగా మందంగా అట్లా ఉందనుకోండి బ్లీడింగ్ కూడా బాగా అవుతుంది అనమాట. సో మీరు కనుక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు బ్లీడింగ్ చాలా తక్కువ అవుతా ఉంది పీరియడ్స్ టైంలో అనేసి మీరు అడిగితే మీకు టెస్ట్ చేస్తుంది అనమాట. అమ్మాయి టెస్ట్లు చేసేసి దాంట్లో ఒకవేళ కనుక మీకు పొర అన్నది చాలా పలచగా ఉంది అనేసి తెలిసింది అనుకోండి, దాని గురించి మీరు పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి మీకు ఏమన్నా పొర పలచగా ఉందా, మందంగా ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకున్నారనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, దానివల్ల ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో పుట్టుకతోనే కొంతమందికి ఇది వచ్చేసి ఉంటుంది, అలాగా పుట్టుకతోనే పలచగుంటే బ్లీడింగ్ తక్కువ అవుతుంది, అది పుట్టుకతోనే మందంగా ఉందనుకోండి బ్లీడింగ్ అన్నది కూడా నార్మల్గా అవుతుంది అనమాట. సో ఇది ఒక రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే కనుక పెళ్ళని వెంటనే పిల్లలు కనడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత కందాంలే అనేసి కొంచెం గ్యాప్ తీసుకుంటున్నారు అనమాట. ఈ క్రమంలో కొంతమంది లూపులు అవి ఇవి వాడుతుంటే, ఇవి కొంతమంది కాంట్రాసెప్టివ్ పిల్స్ని యూజ్ చేస్తున్నారు, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో.
సో ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి కూడా ఈ సమస్య వస్తుందండి. ఏంటంటే లో బ్లీడింగ్ అన్నమాట పీరియడ్స్ టైంలో. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే కనుక మీ పీరియడ్స్ టైంలో తక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టయితే కనుక మీరు భయపడాల్సిన పని లేదు. కాంట్రాసెప్టివ్ పిల్స్ మీరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 2-3 నెలలు ఇలాగ లో బ్లీడింగ్ సమస్య అనేది మీరు ఫేస్ చేయాల్సిందే కాబట్టి దాని గురించి పెద్దగా వారి అవ్వకండి. కాకపోతే ఒకసారి డాక్టర్ దగ్గర మీరు కన్సల్ట్ అయితే దానికి కూడా వాళ్ళ ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి అది మీకు తెలియజేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొంతమంది ఏంటంటే నెలకి 2 సార్లు కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటారు కొంతమందికి. సో అందరూ ఏంటంటే నేను నెలకి 2 సార్లు పీరియడ్ అవుతున్నాను అనేసి చెప్పుకుంటూ ఉంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే కనుక మీరు తక్కువ బ్లీడింగ్ అండి, అంటే ఫస్ట్ 2 డేస్ పెద్దగా అవ్వరు ఎవరికి కూడా. నార్మల్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ 2 డేస్ ఎవరు అవ్వరు, దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ 3rd డే 4th డే ఈ విధంగా 5th డే వరకు లేదా 7th డే వరకు బాగా బ్లీడింగ్ అయిపోయి ఆ తర్వాత తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది నార్మల్ అందరికీ. బట్ వీళ్ళకి ఏంటంటే లో బ్లీడింగ్ సమస్య ఉంది కదా, సో వీళ్ళకి ఏంటంటే ఒక 3 డేస్కే పీరియడ్ అన్నది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఏదో 3 రోజులకి కూడా ఒక 2-3 స్పూన్లు ఆమెనా బ్లీడింగ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి నెల మధ్యలో మళ్ళీ ఒకసారి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదేదో నెలకి మీరు 2 సార్లు అవుతున్నట్టు కాదండి, అక్కడ ఏం చెప్తారు గర్భసంచి దగ్గర మీకు కొంచెం బ్లీడింగ్ అన్నది అక్కడక్కడ స్ట్రక్ అయిపోతుందండి. సో వాటి వల్ల అది రిలీజ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దానివల్ల మీరు భయపడాల్సిన పని లేదు. బట్ కాకపోతే ఏంటంటే దీన్ని ఇలాగే చేసుకుంటూ పోతే కనుక అది ఒక ఫ్యూచర్లో ఒక ప్రాబ్లంగా మారే సమస్య మారే అవకాశం ఉందన్నమాట. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, అన్నిటికీ మంచిదన్నమాట. నెక్స్ట్ పీరియడ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి చాలామంది ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఒక ప్రాబ్లం గురించి చెప్తాను. సో అందరికీ కూడా నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ది పీపుల్కి పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వస్తుంది కదా, మీరు కూడా ఫీల్ అయ్యే ఉంటారు. సో మీకు ఒక డ్రింక్ చెప్తాను, దీన్ని మీరు తాగారంటేనా మీకు పొత్తి కడుపులో నొప్పి అన్నది వితిన్ మినిట్స్లో తగ్గించుకుంటారండి. సో పొత్తి కడుపులో నొప్పి ఎందుకు వస్తుందంటే బ్లీడింగ్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వకపోవటం అన్నమాట కారణం. ఇప్పుడు బ్లీడింగ్ అనేది సరిగ్గా కంటిన్యూ అలా వచ్చేస్తుంది అనుకోండి, మీకు ఎక్కడ పెయిన్ అన్నది ఉండదు. ఒక స్ట్రక్ అయిపోతూ అలా వచ్చింది అనుకోండి నొప్పి వస్తుంది అనమాట. సో ఇది సరిగ్గా వచ్చేయడానికి ఒక డ్రింక్ చెప్తాను, దీన్ని యూజ్ చేసుకొని అని ప్రిపేర్ చేసుకొని తాగండి. ఏంటి ఆ డ్రింక్ అంటే కనుక వాటర్ని హీట్ చేయండి ఫస్ట్ స్టవ్ పైన పెట్టేసి, అందులో 1 స్పూన్ ధనియాల పొడి, ధనియాల పొడి కాదండి, ఇంకొక 1 స్పూన్ జీలకర్ర, ఇంకొక 1 స్పూన్ బెల్లం, ఈ 3 బాగా కలిపి అని మరుగుతూ ఉన్నప్పుడు 1 బై 1 యాడ్ చేసుకుంటూ బాగా మరిగించండి. ఒక 10-15 మినిట్స్ బాగా మరిగించేసి ఆ తర్వాత వడపోసుకునేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక మీరు తాగారంటేనా ఆ వేడికి అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలకి మీకు బ్లీడింగ్ అన్నది ఆ ఫ్లో అన్నది కరెక్ట్గా అవుతుంది, దానివల్ల పెయిన్ అనేది కూడా తగ్గిపోతుంది అనమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో వల్ల మీకు అంత యూజ్ ఉంది అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్, బాయ్ అండి, టేక్ కేర్.